మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామంలో జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ రాబోతోందని తెరాస పార్టీకి గుణపాఠం చెబుతామని ఆయన పేర్కొన్నారు. సైడ్ भारत माता की जय। भारत माता की जय। भारतीय जनता पार्टी बीजेपी बीजेपी బీజేపీ కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ తెలంగాణ వస్తే డబుల్ బెడ్రూమ్లు వస్తాయని తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తాయని తెలంగాణ వస్తే నీళ్లు వస్తాయని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం మరి ఇవాల ఎవరికి వచ్చినాయి నీళ్లు నిధులు నియామకాలు అంటే ఓన్లీ కల్వకుంట్ల కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి కొడుకు అల్లుడు కూతురు సడ్డకుని కొడుకు వీళ్ళకి మాత్రమే నియామకాలు వచ్చినాయి వాళ్ళ ఫామ్ హౌస్కి మాత్రమే నీళ్లు వచ్చినాయి మరి నిధులు కూడా వాళ్ళ వంశానికి మాత్రమే వచ్చినాయి మరి ఇదేనా మనం తెలంగాణ కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కుర్తివాడ గ్రామం కానీ ఈ పాపన్నపేటలో కానీ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి సూటిగా అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం 7 సంవత్సరాల పాలన పూర్తయింది నిరుద్యోగ భృతి ఇస్తానడు 3016 రూపాయలు ప్రతి నిరుద్యోగానికి నిరుద్యోగ భృతి ఇస్తానడు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పేసి ఎన్నో కళ్ళబొల్లి మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి ఇక్కడ ఈ కుర్తివాడ గ్రామంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా మరి సీనియర్ నాయకులు కార్మికులు కర్షకులు మరి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తా ఉన్నారు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఇంత పెద్ద సంఖ్యలో చేరినటువంటి వారికి అందరు కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆహ్వానిస్తా ఉన్నాం మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మరి ఎలక్షన్ లో ఇయ్యనటువంటి హామీలు ఏ హామీలు కూడా ఇయ్యకుండా కూడా మరి అన్నింటిని హామీలు అన్నింటి కూడా మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి ఒక జన్ధన్ ఖాతానైతేనేమి ఒక 12 రూపాయల ఇన్సూరెన్స్ అయితేనేమి ఒక 330 రూపాయల ఇన్సూరెన్స్ అయితేనేమి ఒక మరుగుదొడ్డు అయితేనేమి ఒక ఎల్ఈడి బల్బ్ అయితేనేమి చివరకు శ్మశాన వాటిక అయితేనేమి సీసీ రోడ్ అయితేనేమి ఇవన్నీ కూడా ఇవాళ గ్రామ అభివృద్ధి జరుగుతుందంటే అది 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పేరిట కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఈ యొక్క గ్రామ పంచాయతీలకు నేరుగా డబ్బులు పంపిస్తేనే ఆ డబ్బుతోటే అభివృద్ధి జరుగుతున్నది మరి ఇక్కడ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇలానే ప్రవర్తిస్తే నీకు బుద్ధి చెప్పక తప్పదు రాబోయే రోజుల్లో ఈ 2023లో మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం గోలకొండ కిలాపై కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము భారత్ మాతా కీ పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామం ఎల్లాపూర్ గ్రామం కొత్తపల్లి గ్రామం నుంచి వచ్చి మన బీజేపీలో చేరడం జరిగింది మన జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మన పాపన్నపేట మండల అధ్యక్షుడు దీపుండ రాముల ఆధ్వర్యంలో ఇక్కడ మన కుర్తివాడలో జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా కార్యకర్తలు అందరూ ముఖ్యమంత్రి నాయకులు అందరూ కూడా ఇక్కడ మన బీజేపీ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది కాబట్టి ఇలా టీఆర్ఎస్ కు అన్న చెప్పినట్టుగా అయ్యా తెలంగాణ వస్తే ఏం మిగిలిందంటే మన తెలంగాణ ప్రభుత్వం బయట తీసుకుపోయే అవకాశాలు ఇంకా ఉన్నాయి కాబట్టి వచ్చే రోజుల్లో కూడా కేసీఆర్ కు ఓడిపోతా అని చెప్పి భయం పుట్టింది పుట్టే ఈ రోజు ఢిల్లీ
ఇక్కడ గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట అని చెప్పి ఆడ పోయి కాళ్ళు గడుపులు ముక్కుంటుంటాడు. వీడికి వచ్చేమో చేస్తుంటాడు. అయ్యా నీకు ఏ పత్నం మూడింది, భయం పట్టింది కాబట్టి నీకు పత్నం మూడింది, జాగ్రత్త హెచ్చరిస్తున్నా మీకు. ఈ రోజు పాపనపేట మండల కుర్తివాడ గ్రామం నుంచి స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క గ్రామంలో కూడా చేరికలు రేపు నుంచి స్టార్ట్ చేస్తాం. నీకు వచ్చే ఎమ్మెల్యే కూడా పద్మదేవన్ కూడా హెచ్చరిస్తున్నాం, నువ్వు పర్యటన చేసుకుంటావు ఊరాలో ఏం పనులు కాలేవో, నీ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, పింఛీలు కావచ్చు, ఏమేమి కాలేవో సక్రమంగా మీకు అందరు చేస్తేనే మంచి ఉంటుంది. రాబోయే రోజుల్లో నువ్వు ఈ పథకాలు ఎవైతే అమలు చేస్తుందో మీ గవర్నమెంట్, అవన్నీ ప్రతి ఒక్క అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరికి చేరాలి. ముసలి పింఛీలు వస్తలే కొంతమందికి, మన 57 సంవత్సరంలో పింఛీలు ఇస్తానో అవి కూడా లేవు నీ, డబల్ బెడ్రూమ్ అన్నావు అవి లేవు. అట్లా ప్రతి ఒక్క అభివృద్ధి ఏదైతే ఉందో అవి నువ్వు మంచిగా చేసుకుంటా పోతేనే నేను రేపు కూడా తిరిగినిస్తారు. కాబట్టి నువ్వు ఇట్లా ఏ అన్ని మాయమాటలు, ఏ జుడు మా కేసీఆరే చేస్తాడు, ఏ జుడు మా సారే చేస్తాడు అంటే మీరేం చేస్తారు ఎమ్మెల్యేలు? మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? ఒక గ్రామంలో వచ్చి ప్రత్యేకంగా ఈ వరకు నేను చేసిన ఇది నేను ఇచ్చిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఎక్కడని చెప్తున్నా మీ తెలంగాణ ప్రభుత్వం చూడండి, ఏ ఎమ్మెల్యే కూడా స్వచ్ఛంగా చెప్పింది లేదు. అది ఒకటి ఈటల రాజేందరే కాబట్టి నేను చెప్తున్నా. ఈటల రాజు సత్తా ఉంది కాబట్టి రాజీనామా చేసి గెలిచిండు. ఇలా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీలో కావచ్చు, ప్రతి ఒక్కరు గెలిచిన అందరూ ప్రతిపక్షం ఉండకుండా కేసీఆర్ సంఘంలో పెట్టుకున్నాడు. ఇలా ఎవరు ఎదురు మాట్లాడదని చెప్పేసి, ఎవరైనా ఎదురు మాట్లాడితే వీళ్ళను మోపైన అని చెప్పి వంకర వంకర మాట్లాడతాడు. ఇలా సోయిన దానికేమని ప్రతి ఒక్కరు మాట్లాడి, ఇలా నువ్వు మాట్లాడుతుంటే ఒక్క కార్యకర్త కూడా టీం ముందు చూస్తలేరు, అది గమనించు మీరందరూ. ఇంత ముందు చూస్తుంటే కేసీఆర్ మాట్లాడుతున్నారు ఇలా మంచిగా మాట్లాడుతుంది, ఇలా ఒక్కరు కూడా ఒక్క టీం ముందు కూడా నిన్ను చూసిన పాపం లేదు, నువ్వు ప్రెస్ మీట్ పెడితే కూడా వింటలేరు ఒక్కరు కూడా. కాబట్టి నీ మాయ మాటలు బంద్ చేసి నువ్వు గవర్నమెంట్ ఇంకా 2 సంవత్సరం ఉంది, ఏం చేస్తావు నా ప్రజలకు ఏమని చెప్పి కోరుకుంటూ ఈ పత్రిక విలేకరుల సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర కార్యవర్గ జనార్దన్ రెడ్డి, లక్షలాది మంది పోరాటాలు చేసి వందలాది మంది తమ ప్రాణాలు త్యాగాలతో ఏర్పరచుకున్న తెలంగాణలో ఇవాళ 7 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి, నిరంకుశత్వ పరిపాలన. ఈ పరిపాలనతో విసుగు చెందినటువంటి తెలంగాణ ప్రజలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి గ్రామ గ్రామాన బ్రహ్మరథం పడుతున్నారు. విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసేసి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సమర్థవంతమైన పాలనను గుర్తిస్తున్నారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయన గారి నాయకత్వంలో ఈ భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన విస్తరిస్తుంది. ఈ విస్తరణలో భాగంగా ఈరోజు మేము ఈ గ్రామానికి రావడం జరిగింది, మాకు చాలా సంతోషకరం. ఇట్లా చాలామంది యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు, విఘ్నులైనటువంటి వ్యక్తులంతా కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులై చేరడానికి ఉత్సుక చూపిస్తున్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది.